తుప్పునేని రామస్వామి చౌదరి గారు హేతువాదం పేరుతోటి బ్రాహ్మణ నిరసనంతో, బ్రాహ్మణత్వ నిరసనం కాదు గుర్తుపెట్టుకోవాలి, బ్రాహ్మణ నిరసనం వేరు, బ్రాహ్మణత్వ నిరసనం వేరు, ఇది తెలియక అనంతర కాలంలో చేసినటువంటి విపరీతమైనటువంటి ప్రచారం వలన, విపరీతం అంటే పనికిరానటువంటి ప్రచారం, ఎక్కువ ప్రచారం అని కాదు, దాని వలన ఈ లోకంలో ఈ జగత్తులో కొన్ని వర్గాల వారికి మధ్య అనవసరమైనటువంటి వివాదాలు లేకపోతే వైషమ్యాలు పడసూపినాయి. దానికి నిజానికి రామస్వామి చౌదరి గారు కారకుడు కాదు, ఆయన్ని బాగా ఒత్తాసు పలికి సపోర్ట్ చేసినటువంటి ఆయన అంతేవాసులుగా అనుయాయులుగా ఉన్నటువంటి కొత్త సత్యనారాయణ చౌదరి గారు లాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే కొత్త సత్యనారాయణ చౌదరి గారు ఎంత గురుభక్తి కలిగిన వారో, మరి వారు చదువుకున్నటువంటి కంభంపాటి స్వామినాథ శాస్త్రి గారు వారికి, ఇంకా ఎంతోమంది మహానుభావులకి, గురువులు నేర్పినటువంటి వారికి, బ్రాహ్మణోత్తములకి ఆయన సాగిల పడి బ్రొక్కారు. కాకపోతే భేషజంతో కేవలం కులం వల్ల మాత్రమే మాకు గౌరవం ఇవ్వండి అన్నటువంటి వ్యక్తులతోటి మాత్రం వీరికి చాలా పేచి ఉన్నది. ఆ విధంగా ముఖ్యంగా సత్యనారాయణ గారి మీద, విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఈ కల్పవృక్ష ఖండనం ఒకటి, ఆ తర్వాత రామాయణంలో ఉన్నటువంటి రహస్యాలు వాల్మీకిని ఆధారంగా చూపుతూ చేసినటువంటిది, సత్యనారాయణ చౌదరి గారు రాసినటువంటి పంచశతి అనేటువంటి దాని మీద కూడా చాలా విమర్శ చేశారు. అయితే వీరి పుస్తకం దాదాపుగా 72 పుస్తకాలు రాశారు, అచ్చులోకి సుమారుగా 50 దాకా వచ్చినట్టు నాకు తెలుసు. ఇందులో అన్నీ అని నేను చెప్పలేను, చాలా పుస్తకాలు చూశాను, ఇప్పుడు కాదు ఇంతకు పూర్వం, తర్వాత మా అమ్మాయి పంపించిన తర్వాత చూశాను. వీటిల్లో సంస్కృతంలో సుప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకాలకు అన్నింటినీ కలిపి సుమారు 700 పద్యాలు, మరి బహుశా తేటగీతి ఆటవెలది ఛందస్సులో ప్రాసారం చాలా గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత ఈ రామాయణ కల్పవృక్ష ఖండనం అనేటువంటిది సంస్కృతంలో వీరు రాసినటువంటి గ్రంథాలు 4-3 ఉన్నాయి. వారి జీవిత కాలం లోపలే అవి చాలా ద్వితీయ ముద్రలకు తృతీయ ముద్రలకు కూడా నోచుకున్నాయి. ఈ తరం వారికి కృత సత్యనారాయణ చౌదరి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే కులపతి పేరుతోటి దువ్వూరి వెంకట ఎస్టీజి వరదాచార్యులు గారికి వారి జీవిత చరిత్రను గ్రంథితం చేశారు. మరి వారి గురువులు ఇద్దరి పట్ల కూడా వెంకటరమణాచార్యులు, దాని పేరు ఏమిటి, మన దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు, ఈ స్వామినాథ శాస్త్రి గారి పట్ల వారికి ఉన్నటువంటి గురుభక్తి నిరూపించుకుంటూ రాసినటువంటి వారికి అంకితం ఇచ్చారు. బెజవాడ గోపాలరెడ్డి గారికి ఇచ్చారు, మరి కవిరాజు వీరికి అంకితం ఇచ్చారు తిరుపతి వారికి. ఇట్లా మరి పాములపాటి బుచ్చిరాయుడు చౌదరి గారికి, మరి ఈ పేరు చాలామందికి తెలుసు, అలాంటి మహానుభావులు కొంతమంది తెలిసి ఉన్నారు, చాలామంది మర్చిపోయేటారు. పిబిఎం కాలేజీని స్థాపించినటువంటి వ్యక్తులు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తులు తనకు అనురాగం ఉన్నటువంటి చోట, తాను నమ్మినటువంటి శుద్ధులైనటువంటి వాళ్ళ పవిత్రులైనటువంటి వ్యక్తులకి ఆయనకు అంకితం ఇచ్చారు. దాదాపుగా కలం పట్టింది మొదలు 22 ఏటనే వారు సుమారు 22-23 సంవత్సరాలకి వారు భాషాప్రవీణ, ఉభయ భాషాప్రవీణ పాస్ అయినారు. అవిశ్రాంతంగా ఆయన ఒక చోట రాసుకున్నారు, ఏ పూటైనా సరే ఒక వచనమో ఒక పద్యమో వ్రాయకుంటే నాకు తోచదు, ఈ జీవితం వెళ్ళమారదు అనేటువంటి పద్ధతిలో, అలాగా అవిశ్రాంతమైనటువంటి సాహిత్య కృషి, భారతంలో ఉండేటువంటి వివిధ ఘట్టాల మీద వారు వ్యాఖ్యానాలు రాశారు. సాహిత్య అనేటువంటి పేరుతో ఒక మంచి పుస్తకాన్ని నిన్న మొన్నటి వరకు 77 వరకు కూడా అది భాషాప్రేమ ప్రేమనే వాళ్ళకి పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి కాలంలోపులో ఆ సాహిత్యాన్ని ఆదరించేటువంటి వాళ్ళు లేరు. మరి విశ్వవిద్యాలయాల్లో సిలబస్ కూడా మారింది. ఏ స్థితికి వచ్చింది అంటే మాకు తెలిసింది మాత్రమే చెప్పడానికి వీలుగా సిలబస్ నిర్ణయించేటువంటి స్థితికి మేము వచ్చేసాము. ఇప్పటికే అంటే బజార్లో వ్యాఖ్యానమైనటువంటి గ్రంథాలన్నా దొరకాలి ఎవడైనా వ్రాస్తే, లేకపోతే మా గురువులు చెప్పింది నోట్స్ ఉంటే అది మాత్రమే చెప్తాం, కొత్తదానికి మేము వెళ్ళాం, ఆ స్థితికి వచ్చేసాం మనం. ఇక ముందు ఏమి కానుండదో నాకు తెలియదు. అయితే కొత్త సత్యనారాయణ చౌదరి గారు ఒక శకం, అప్పుడు పండవీటి వెంకటకవి గారు, తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు, ఇలాంటి వాళ్ళంతా దిగ్దంతులైనటువంటి పండితులు దేశం నలుమూలల ఆ నారసింహ కళాశాల పెట్టినటువంటి భిక్షతోటి వృద్ధిలోకి వచ్చి సాహిత్య సేవ చేసినటువంటి మహానుభావులు వీరంతా. వారు జన్మించి మొన్న 31వ తారీఖు ఇంగ్లీషు కాలమానం ప్రకారం 100 సంవత్సరాలు కావడం, మరి వారిని సంస్మరించుకునేటువంటి దిశగా ఈ బుక్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషమైనటువంటి కారణం. ఇది ఈ విధంగా వారికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఒక అవకాశం నాకు లభించింది. మనకంటే
ఎందుకంటే వారి కుటుంబ పెద్దలుగా వారి జనకులుగా వారి సభ్యులకు తెలిసినంతగా మనకు వారి గురించి వ్యక్తిగతమైనటువంటి విశేషాలు తెలియడం కష్టం. బయటకు మనకు తెలిసేటువంటి వారి సాహిత్య పురుషు మాత్రమే. ఆంతరంగికమైనటువంటి వైయక్తిక జీవన విధానం ఎలా ఉండేది ఏమిటి అనేటువంటిది అమ్మాయి చెప్తుంది, తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన. మొదట సభా సరస్వతికి నమస్కరిస్తున్నాను. మా సోదరులు ఆచార్య బాలగంగాధరరావు గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నిలబడే అవకాశాన్ని కలగజేసినటువంటి పెద్దలందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.